నా జీవితంలో ఎప్పటికీ పొగాకు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను వాడను నేను నా కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు పరిచయస్తులను ఎటువంటి పొగాకు ఉత్పత్తులను వినియోగించకూడదని సూచిస్తాను నేను నా పర్యావరణాన్ని ఉత్పత్తుల వినియోగం నుండి రక్షించుటకు ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. సో అది మంచి ఐడియా సార్ వరల్డ్ వేర్గా నో టొబాకో డేని మే 31న నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన గౌరవ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఢిల్లీరావు గారు, అలాగే ఎమ్మెల్సీ గారు రాహుల్లా గారు, అలాగే డిఎంహెచ్ఓ గారు, నోడల్ ఆఫీసర్ గారు, హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ అందరూ మీడియా మిత్రులు అందరం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఏదైతే పొగాకు వాడటం మూలాన వచ్చే ఇబ్బందుల్ని మనం ప్రతి ఒక్క సినిమా థియేటర్లో కానీ ప్రతి ఒక్క దగ్గర వేయటం జరుగుతుంది. అలాగే టొబాకో డబ్బా మీద కూడా మనం ఈరోజు ప్యాకెట్ మీద కూడా మనం చూడటం జరుగుతుంది. కానీ అవేర్నెస్ అన్నది జనాల్లో పెరగాలి అని చెప్పి మనం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కానీ టొబాకో మీద అంత ప్రజలకి అవగాహన లేకపోవడము ఏమో, అది ఎక్కువ వినియోగంలో ఉన్నట్టే కనబడుతుంది. దీన్ని తగ్గించాలంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే ఇంకా దీని మీద ఎక్కువ శాతం చర్యలు తీసుకోవాలేమో అన్నది నా అభిప్రాయం. కానీ ఏది ఏమైనా టొబాకో వాడితే ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, ఈరోజు క్యాన్సర్ వ్యాధులకు కూడా గురి అవుతున్నారు, చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఈరోజు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా సరే మీరు టొబాకోని వాడటం తగ్గిస్తేనే అన్ని రకాలుగా మీకు మంచిది అని చెప్పి డాక్టర్లు కూడా ఎక్కువ శాతం సజెస్ట్ చేయటం కూడా జరుగుతుంది. కానీ దీన్ని ప్రజలు చాలా లైట్గా తీసుకుంటున్నారు. కానీ అలా కాదు, ఒకసారి ఆలోచించండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి టొబాకో వినియోగం ఎంత తగ్గిస్తే అంత మంచిదని తెలియజేస్తాను. ప్రపంచం పొగ దినం వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడింది. దీని ముఖ్య అతిథులుగా మన ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన మేయర్ గారు పాల్గొనడం జరిగింది. పొగాకు అంటే ఈరోజు చిన్నపిల్లలు కూడా హాబీలా మారుతుంది. మనం ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు గమనించాలి, ఎక్కడి నుంచి అరికట్టాలి వీళ్ళకి, వీళ్ళు ఇప్పుడు ఏ టైంలో బయటికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ముఖ్యంగా తల్లిదండ్రుల చేతుల్లో ఉండిద్దండి. అదేవిధంగా మన పెద్ద వయసు వచ్చిన తర్వాత దీని ఎఫెక్ట్ చాలా ఈ భారతదేశంలో
రోజుకొచ్చి 3500 మంది ఈ పొగాకు అలా చేయడం జరుగుతుంది మనం చూసాం మన కేవలం మన రాష్ట్రంలో కూడా మనం చాలా ఇట్లాంటి పోగ్రాలు చేసి నేను పొగాకు అరికట్టాలని నేను ప్రతి జిల్లా కలెక్టర్ గారు కూడా దీనికి చాలా చేస్తున్నారు అదే విధంగా అందరూ బాగుండాలంటే ఎండండి పొగాకు చాలా దూరం పెట్టాలని నేను అందరికీ తెలియజేస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ నో టొబాకో డేని జరుపుకుంటున్నాము ఎందుకు అంటే ప్రపంచంలో ప్రతి సంవత్సరం దాదాపు 80 లక్ష పీపుల్ చనిపోతున్నారు ఈ టొబాకో పదార్థములు వాడడం వల్ల దీని వల్ల ఏంటంటే ప్రజల్లో గుండె సంబంధమైన వ్యాధులు వస్తున్నాయి ఊపిరితిత్తు సంబంధమైన వ్యాధులు వస్తున్నాయి అలాగే ఇంకా 10 రకాల క్యాన్సర్లు కూడా వస్తున్నాయి వీటిని తగ్గి వీటిని అంటే ప్రజలు ఈ వ్యాధుల వారిని పడకుండా ఉండాలి అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పొగాకు పదార్థాలను ఉత్పత్తి చేసే కంపెనీల్ని రిస్ట్రిక్ట్ చేయలేదు కాబట్టి ప్రజల్లో అవగాహన పెంచి ఆ పొగాకు వాడకాన్ని తగ్గించాలని తగ్గిస్తే కనీసం ప్రజల్లో ఆరోగ్యాన్ని పెంచుకోవాలని స్పృహ పెరిగి వాడకాన్ని తగ్గించి తర్వాత పూర్తిగా నిరోధిస్తారని సో అయితే మనకి 3 లక్షల 3.5 మిలియన్ హెక్టార్స్లో జరుగుతోంది పొగాకు వ్యవసాయం ఈ దీనివల్ల దాదాపు 2 లక్ హెక్టార్స్ అడవులు నాశనం అవుతున్నాయి సో గవర్నమెంట్ ఏంటంటే అందువల్ల ఈసారి థీమ్ ఏం పెట్టిందంటే వీ డోంట్ వాంట్ టొబాకో వీ వాంట్ ఓన్లీ ఫుడ్ సో పొగాకును వ్యవసాయం చేసే బదులు ఆహారం వచ్చే పదార్థాలు అంటే పంటలు పంపేందుస్తే జనాలకి ఒకవైపు ఆహార పదార్థాలు వస్తాయి ఇంకోవైపు ఆరోగ్యం కూడా పెంచుతుంది ఈ సందేశాన్ని ప్రజల్లో వ్యాపింపజేసి పొగాకుని పొగాకు వైపు వాళ్ళ దృష్టి మరల్చకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ బృహత్తర కార్యాన్ని అందరూ సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వచ్చే అన్నదాలు అనేటువంటి అందరికీ కూడా మనకు తెలుసు సో మ్యాక్సిమం నోటి క్యాన్సర్ కానీ మన ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ అన్ని రకాలు వస్తూ ఉన్నాయి మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీనికి సంబంధించిన యాడ్స్ వాట్ ఎవర్ ఈ మూవీస్లో ఉన్నటువంటి దాంట్లో ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి యాడ్ అనేటువంటి ఫార్చునేట్లీ గత ఇటువంటి యాక్టివిటీస్ చేయడం వల్ల చాలా వరకు టొబాకో కన్జంప్షన్ అనేటువంటి తగ్గింది టొబాకో ప్రొడక్షన్ కూడా ఒక విధంగా తగ్గింది అయినప్పటికీ కూడా ఇప్పుడు సుమారుగా రోజుకి ఒక మొత్తం ఇండియా మొత్తం మీద అనుకుంటే ఈ ఊపిరితిత్తులు టొబాకో దీనివల్ల అనేది ఒక 3000+ అనేటువంటి చనిపోయేటట్టుగా అనేటువంటి రికార్డ్స్ అనేటువంటి చెప్తున్నాయి కాబట్టి సో ఈ టొబాకోని మనము ప్రతి అది ఒక స్టూడెంట్ లైఫ్ అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు వీటన్నిటిని కూడా దూరంగా ఉండాలని చెప్పి ఒకవేళ ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా ఒకవేళ ఉంటే దాని దగ్గరలో కూడా ఎటువంటి టొబాకోకి సంబంధించినటువంటి కూడా అమ్మకూడదని కొని చెప్పేసి అనేటువంటి చట్టాలు కూడా ఉన్నాయి దాని తగ్గట్టుగా సో ఒక అవేర్నెస్ ర్యాలీ అనేది ఇక్కడ గౌరవ మేయర్ గారు భాగ్యలక్ష్మి గారు గౌరవ ఎమ్మెల్సీ రుహుల్లా గారు గౌరవ డిఎంహెచ్ఓ గారు స్టేట్ నుండి వచ్చినటువంటి నోడల్ ఆఫీసర్ గారు ఇతర అధికారులు అందరూ కూడా ఒక ర్యాలీ అనేటువంటిది ఓల్డ్ జీజీహెచ్ నుండి ఒక 1/2 కిలోమీటర్ అనేది ర్యాలీ అనేటువంటిది చేస్తున్నాము ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు